చేయాలి అని 24 అవర్స్ సర్వతా అదే ఆలోచన. అండ్ ఇండియన్ పాలిటిక్స్ మాత్రం కాదు, వరల్డ్ పాలిటిక్స్ కూడా ఆయనకు తెలుసు. ఆయన వచ్చి ఒక దీర్ఘదర్శి, ఈజ్ ఎ విజనరీ. ఇది నేను చెప్పేది కాదు, ఇండియాలో ఉన్న అన్ని పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళకంతా తెలుసు చంద్రబాబు గారి ఘనత ఏంటి, ఆయన టాలెంట్ ఏంటి అనేది. ఇక్కడ ఉండే వాళ్ళకంట బయట వాళ్ళకు చాలా బాగా తెలుసు. ఆయన విషయంలో ఇదే ఎగ్జాంపుల్, 1996-97లో చెప్పారు ఆయన 2020 విజన్ 2020 అని. ఐటీ ఎలా ఫ్యూచర్ ఉంది, ఎలాగవుతుంది డిజిటల్ వరల్డ్, అప్పుడు ఎవరు ఊహించలేదు, దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ఆయన అదే మాట్లాడే మాదిరి కాదు, అదే హైదరాబాద్ని ఐటీ సిటీ, హైటెక్ సిటీగా మార్చి ఈవెన్ బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, బిజినెస్ టైకూన్స్ వాళ్ళంతా వచ్చి అప్రిషియేట్ చేసి వాళ్ళ కంపెనీ అంతా ఇక్కడ స్టార్ట్ చేసి, అది వచ్చి అమెరికాలో ఉండేప్పుడు ఉంది, అమెరికా ఆస్ట్రేలియా అంతా ఉంది. ఇప్పుడంతా 1000 కాదు, 100,000 మంది తెలుగు జనాలు ఆ ఫారిన్లో వచ్చి ఐటీలో పనిచేసి సుఖంగా సంతోషంగా లగ్జరీగా బతుకున్నారంటే దానికి ఈయన కారణం. ఆ హైదరాబాద్ మొన్న మన జైలర్ షూటింగ్లో చూశాను, జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఆ పక్కన వెళ్ళాను, నైట్ 20-22 ఇయర్స్ తర్వాత ఆ పక్కన వెళ్ళాను. నేను ఇండియాలో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా నాకు అర్థం కాలేదు. ఆ హైదరాబాద్ ఆ ఇండియాలోనే ఇలా ఉంది, ఎకనామికలీ అది ఎంత ఇదవుతుంది అని అందరికీ తెలుసు. అది నేను కొద్దిగా ఇప్పుడు విన్నాను, చంద్రశేఖరరావు గారు, శ్రీ మాన్య శ్రీ చంద్రశేఖరరావు గారు కూడా దాని గురించి చెప్పుకున్నారు. సో అంత పెద్ద చంద్రబాబు నాయుడు గారు నాకు వచ్చి, ఎప్పుడు ఆయన పదవిలో ఉంటేనూ సరే, పదవిలో లేదంటేనూ సరే, ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అడిగితే అప్పుడు వచ్చి నా అపాయింట్మెంట్ ఇచ్చి కంప్లీట్గా నాతో మాట్లాడతారు. నా జన్మదినంలో నా ఏ ఊళ్ళో ఉంటే, ఫారిన్లో ఉంటే కూడా, ఒక్క ఎక్కడుంటే కూడా ఫోన్ చేసి నాకు శుభాకాంక్షలు చెప్తాడు. ఆయన ఇప్పుడు 4 మంత్స్ బిఫోర్ ఆయనతో మాట్లాడే ఒక సందర్భం దొరికింది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు కాబట్టి అంత పని ఉండదు. సో నెక్స్ట్ ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ ఏమేమి చేయాలి అని 2020-2047 కానీ వచ్చి ప్లాన్ వేస్తుంటాడు దీర్ఘదర్శిగా. ఆ ప్రాజెక్టు ఆ ప్లాన్ అంతా జరిగిపోతే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఎక్కడో వెళ్ళిపోతుంది. అది జరగాలి ఆ దేవుడి వల్ల. అది జరిగేదానికి ఆయనకి ఆ దేవుడు ఆ శక్తి ఇవ్వాలి, ఆ ఎన్టీ రామారావు గారి ఆత్మ ఆయనతో అంత ఉండి అది జరిగించాలి. దానికి వచ్చి ఆయన మంచి ఆరోగ్య ఆయుస్సు ఇవ్వాలని ఆయన ఆప్త మిత్రుడుగా నా దేవుడిని కోరుకుంటాను. నా మిత్రుడు చూసులే చూపుతోనే చంపేస్తాను, చూపుతోనే చంపేస్తాను. ఒక తొన్ను తొంటే జీపు 20 ఫీట్ 34 పై పడుతుంది. అది రజనీకాంత్ కాదు, అమితాబ్ బచ్చన్ కాదు, షారుఖ్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు, ఎవరు చేస్తేనో జనం ఒప్పుకోరు. కానీ నమ్మ బాలయ్య ఆయన చేస్తే ఒప్పుకుంటారు. ఎందుకంటే బాలయ్యని తెలుగు జనాలు బాలయ్యగా చూడలేదు, ఆ ఎన్టీ రామారావు గారిని బాలయ్యగా చూస్తున్నారు. ఆ ఎన్టీఆర్ యుగ పురుషుడు ఏమైనా చేయగలడు కదా, ఆయన చేస్తారు. చాలా కోపిష్ఠుడు, చాలా కోపిష్ఠుడు అంటే మనసు పాల్లాంటిది, పాల్లాంటి మనసు. ఆయన వచ్చి చాలా కాలం రాజకీయంలో సినిమాలో ఇంకా సాధనలు చేయాలని నేను దేవుడిని కోరుకుంటాను. అండ్ మన నారాయణ గారు చాలా మాట్లాడాలనుకున్నారు, మీరు తప్పుగా అనుకుందంటే అలాంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు వినాలి.
అప్పుడు వచ్చి ఏమేమి చేశారు అనేది ఆ ఎక్స్పీరియన్స్ మనకంతా పాఠం. ఇది ఒక నా రిక్వెస్ట్. అలాంటి పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు పెద్దగా ఇచ్చేసుకోవాలి. దాని తర్వాత మన ఇక్కడ మిస్సెస్ చంద్రబాబు గారు వచ్చింది, చాలా చాలా సంతోషం. ఎన్టీఆర్ గురించి మీకన్నా తెలిసింది తెలియనిది ఏం చెప్పచ్చు, ఏం చెప్తాను ఆయన గురించి. సో నా ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఆయనతో, ఆయన నాకు వచ్చి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఆయన నుంచి ఏం నేను నేర్చుకున్నాను.